గుంటూరు బృందావన్ గార్డెన్స్లో మీరు చేపట్టినటువంటి ప్రజారోగ్యం పర్యావరణ గురించి అవగాహనతో చేపట్టిన వివిధ కార్యక్రమాలు తర్వాత బృందావన్ గార్డెన్స్ లో ప్రారంభించి నడుపుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గురించి అక్కడ ఉన్నటువంటి అనుబంధ నిర్మాణాల గురించి వివరించారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ద్వారా కాకుండా దానికి అనుబంధంగా ఏర్పడినటువంటి సంస్థల గురించి మాట్లాడుకుందాం ఇందులో అన్నమయ్య సేవా సమితి ద్వారా మీరు చేస్తున్నటువంటి విశేష కార్యక్రమాలు ఏంటో చెప్తారా దేవాలయానికండి ఒక మన హిందూ రిలీజియస్ ఇదని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆదాయ పరిమితి పర్మిషన్స్ ఇవ్వటం లేదు దానికి అనుబంధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఈ అన్నమయ్య సేవా సమితిని స్థాపించాం ఈ దేవాలయంలో వచ్చే ఏదైనా సర్ప్లస్ గా డబ్బు మిగిలితే దాన్ని అన్నమయ్య సేవా సమితికి డైవర్ట్ చేసి ఈ సంస్థ ద్వారా మేము గుంటూరులో ప్రజాహిత కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి దాంట్లోనే భాగంగానే ప్రతి పిల్లలకి చదువులకి స్కాలర్షిప్స్ పిల్లల చదువులకి స్కూళ్ళు అభివృద్ధికి ఇటు చేస్తున్నామండి ఏ కార్యక్రమం అయినా సరే అన్నమయ్య సేవా సమితి నుంచి ట్యాక్స్ ఎగ్జెన్షన్ ఉంది కాబట్టి దాంట్లో నుంచి డబ్బులు తీసి మేము ప్రజాహిత కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి గుడియే కాకుండా బడి కూడా అవసరం గుర్తించి బడి బడి పరిసరాలు సేవా సంస్థ అని ఒక గుంటూరుని దేశానికి మొత్తానికి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో గుంటూరు పట్టణాన్ని గుంటూరు జిల్లాలో ఉండే ప్రముఖులందరినీ ఒక అవార్డు ఏటా ఒకరికి మంచి అవార్డు ఇస్తూ ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామండి దాంట్లో ఒక ఒక లక్ష రూపాయలు క్యాష్ ప్రైజు ఒక అవార్డు మెమెంటో తో సత్కరిస్తామండి మంచిదండి అలాగే అన్నమయ్య సేవా సమితి ద్వారా గ్రంథాలయం అని అన్నారు ఇందాక అవునండి అన్నమయ్య సేవా సమితికి అనుబంధంగానే ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయం ఒకటి స్థాపించామండి దాంట్లో లంకా సూర్యనారాయణ గారని మా కమిటీ మెంబరు ఆయన స్వయంగా సేకరించిన లక్ష పుస్తకాలు ఒక అద్భుతమైన కలెక్షన్ ఏ యూనివర్సిటీ లైబ్రరీలో కూడా అంత ప్రముఖమైన గ్రంథాలు కానీ అవసరమైన గ్రంథాలు కానీ ఉండవు అది చెప్పాలంటే కొన్ని వందల పిహెచ్డి చేయటానికి అద్భుతమైన సామాగ్రి కలెక్షణం ఉంది ఆ కలెక్షన్ టీటీడీ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసి ఒక లైబ్రేరియన్ కి ఒక కంప్యూటర్ ఆపరేటర్ కి జీతాల కింద ఏటా రెండు మూడు లక్షల రూపాయలు మాకు పంపిస్తున్నారు అండి వాళ్ళు కూడా దాని మీద పరిశీలిస్తూ ఉన్నారు అన్నమయ్య సేవా సమితి గురించి చెప్పారు చాలా సంతోషం తర్వాత స్వధర్మ సేవా సమితి కూడా చెప్పారు సేవా సంస్థ కూడా అంటే అవార్డులు ఇస్తూనే కాకుండా దాంట్లో కూడా ఒక కమిటీ ఉంది వీళ్ళకేమి ఒకసారి అవార్డు అంటే సంవత్సరానికి ఒకసారి పనిచేసి మెదలకుండా కూర్చోటం కాకుండా సేవా కార్యక్రమాలని ఒక ఊరి బయట ఒక పనికిరాని ఏరియాలో బాగా పేదలు నివసించే ఏరియాలో ఉండి ఒక చిన్న ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని మేము తీసుకోకముందు చిన్న వర్షం వస్తే వారం రోజులు స్కూల్ వేయడానికి వీళ్ళే ఉండేది కాదు దాన్ని ఇప్పుడు ఒక అద్భుతమైన పాఠశాలగా తీర్చిదిద్దామండి చాలా మంచిదండి బడికి కూడా మీ కార్యక్రమాలు ఉపయోగించి రోజు ఆ పిల్లలకి కోడిగుడ్లు ఒక అరటికాయ ఒక బిస్కెట్ ప్యాకెట్లు ఇట్లాంటివి ఇస్తున్నాం వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు బట్టలు అన్ని మేము వాళ్ళు సమకూరుస్తున్నాం వెనకబడిన ప్రాంతంలో ఒక బడిని దత్తత తీసుకొని దాని అభివృద్ధికి మీరు ఇప్పుడు గుంటూరులో ఉన్న ఫస్ట్ పాఠశాలలో మార్కులు ఇస్తే దానికే ఫస్ట్ మార్క్ ఇవ్వాలండి చాలా సంతోషం అండి మీరు చేస్తున్న కృషి బాగుంది తర్వాత చాలా గణనీయమైనటువంటిది మీ పేరు రాష్ట్రంలో విస్తరించడానికి గుంటూరుని ఒక మైల్ రాయిగా నిలిపినటువంటి ముఖ్యమైనటువంటిది అంతిమయాత్ర మహాప్రస్థానం అంటారు ఆ మహాప్రస్థానాన్ని గురించి మీరు తీసుకున్నటువంటి చర్యలను వివరించబోయే ముందుగా చాలా ఆసక్తి కలిగించే విషయం మీ ఆరోగ్యాన్ని గురించి చెప్తారా ఇది ఒక విచిత్రం అండి ఇప్పటికి నాకు డయాబెటీస్ వచ్చి టైప్ వన్ అంటారు నా పదిహేను ఏడు వచ్చింది ఇప్పటికి నాకు వచ్చి యాభై ఏడు సంవత్సరాలు అవుతుంది రోజుకి నూట ఎనభై యూనిట్లు బహుశా ప్రపంచ రికార్డు అనుకుంటాను అది అన్ని యూనిట్లు చేసుకుని బతికొండ వ్యక్తి లేడు ఇది నా స్వయం కృషి కాకుండా వెనకాలేదు స్వామివారు కూడా నాకు అండగా ఉండి నన్ను నడిపిస్తున్నాడని నేను భావిస్తున్నాను ఇప్పుడు కూడా సేవ చేయటం అంత జబ్బుతో తీవ్రమైన జబ్బు అది మామూలు ఇది కూడా కాదు అయినా కూడా నేను కింద మీద పడతానే ప్రజలకి ఏదో ఒకటి నా చేత సేవ చేయటం నా స్వశక్తే కాకుండా వెంకటేశ్వర స్వామి కూడా నాకు అండగా నిలబడుతున్నాడని నేను నమ్ముతున్నాను మందులు టాబ్లెట్స్ కి లొంగకుండా కేవలంగా ఇంజక్షన్ మాత్రమే తీసుకోవాల్సినటువంటి నుంచి అన్నం తినకపోయినా ఉంటా గానీ ఇంజక్షన్ చేసుకోకుండా ఉండనండి టైప్ వన్ అనే మధుమేహంతో మామూలు బిల్లలకు తగ్గే వైద్యం కాదు అంతేకాకుండా మీ గుండె కూడా గట్టి గుండె అని పటిష్టపరిచినటువంటి గుండె సర్జరీ రెండు వేల ఆరులో అయినా ఇప్పుడు కూడా నాకు ఆ ఎఫెక్ట్ ఏం లేకుండా మామూలుగా పని చేయగలటం నాకు అద్భుతమే తెలిసిన వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా ఆశ్చర్యపడుతుంటారు ఎలా చేస్తున్నావు ఏంటని అంతేకాదండి మీ పక్కకు వచ్చినటువంటి రోగుల్ని మీరే ఉత్సాహపరిచి ఏం పర్వాలేదు అని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పండి మహాప్రస్థానం అంటే ఎందుకు వచ్చింది మీకు ఆలోచన ఇప్పుడు ఈ దేవాలయం ఒక కమిటీ ఏర్పడిందండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అందరూ నాకు పెద్దగా ఏదో ఒకటి కొత్తది చేయాలనే ఉత్సాహం ఒకటి దానికి తోడు ఏం చేశారంటే ఒక ఆయన ఎవరో నన్ను ఎగతాలు చేశారు గుడికి ఎవరైనా డబ్బులు ఇస్తారో ఎవరైనా కడతాడు శ్మశానం బాగు చేయమని చూద్దామనేది అంతకుముందే గుంటూరు గాంధీ గారు పనికిరాని శ్మశానాన్ని ఒకటే తుమ్మల సీతారామ గారి ఊర్లో ఆ శ్మశానం బాగు చేస్తా అంటే ఈ నెల్లి బాగు చేశాడు ఆయన చనిపోతే ఆ పిచ్చి మొక్కలు కొడతా అంటే ఆ ఊళ్ళో రైతులు రే గుంటూరు నుంచి వచ్చి మన ఇది బాగు చేస్తున్నాడు మనకి అని సిగ్గుపడి ఆ ఊళ్ళో కుర్రాళ్ళంతా వచ్చి ఈయనతో పాటు ఆ మొక్కలన్నీ ఇది చేశారు అంటే మనం పనిచేస్తే పబ్లిక్ కూడా దానికి రియాక్ట్ అవుతారు అనేది దానివల్ల ప్రూవ్ అయ్యి నాకు ఈ శ్మశానం బాగు చేయాలనే కోరిక ఉందండి దానికి అనుబంధంగానే గుంటూరు బృందాన గార్డెన్స్ దగ్గరలోనే ఉన్న స్తంభాలు గారు శ్మశాన వాటికిని దత్తత తీసుకున్నాం ప్రవీణ్ ప్రకాష్ గారు అప్పుడు మంచి కమిషనరు ఆయన కూడా మమ్మల్ని మా ఉత్సాహాన్ని ఇది చూసి మా పని విధానం అన్ని చూసి ఆయన అవుట్ రేట్ గా మాకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు బాగు చేయమని ఆయనే రాజమండ్రి వెళ్ళి చూసి వచ్చి మమ్మల్ని కూడా అక్కడికి రమ్మని ప్రోత్సహించి రాజమండ్రిలో ఉన్న శ్మశానంలో ఏమేమి సౌకర్యాలు కావాలి ఏంటి అనేది మాకు ఆయన చెప్పాడు దాని వల్లనే ఆ స్పిరిట్ తోనే గుడి కట్టిన ప్రోత్సాహం గాని ప్రజలకి మా మీద ఉండే నమ్మకం పెరిగి ఆ మహాప్రస్థానానికి విపరీతంగా చందాలు రావటం చిన్న డబ్బులలో ఒక్కొక్కటి ఒకటి ఏర్పాటు చేసుకోవటం జరిగింది అంటే మొట్టమొదట మీకు పారిశుధ్యం లాగానే గుంటూరు గాంధీ గారి ప్రేరణ వట్టికోటి వెంకట సుబ్బాయి గారి ప్రేరణ ఆ ప్రేరణకి ఒక రూపం కల్పించినటువంటిది రాజమండ్రిలో ఉన్నటువంటి మహాప్రస్థానాన్ని చూసి మీ యొక్క ఆలోచనలు రూపాలకి ఒక ఆకారం ఇవ్వడానికి వీలైంది దీనికి తోడు ప్రజలందరి సహకారం కూడా ఉంటాం వల్ల మీరు ఇవాళ చేయగలిగారు పద్దెనిమిది నెలల్లోనే మేము దాన్ని మొత్తం పూర్తి చేసే ఇప్పుడు అక్కడ కేవలం దాన్ని శుభ్రం చేసి గార్డెన్ పెంచి మొక్కలు పెంచడమే కాకుండా మేము ఈ పదేళ్లలో చేస్తున్న సర్వీస్ కూడా ఒక అద్భుతం ఇప్పటికి పద్నాలుగు వేల బాడీలు దహనక్రియ జరిగితే ఒక్కరు కూడా ఇదిగో మాకు ఈ తప్పు జరిగింది ఈ అన్యాయం జరిగింది అని కూడా ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా ఏ ఫోన్ కాల్ విల్ డూ ఎవ్రీథింగ్ అంటే ఫోన్ చేసి ఇంట్లో కూర్చుంటే మేమే అన్ని ఏర్పాటు చేస్తామనే కాన్సెప్ట్ని తీసుకుని దాన్ని అమలు చేస్తున్నాం అది దాని స్పిరిటు రాష్ట్రం మొత్తం ఒక లేచి ప్రతి గ్రామంలో కూడా ఎవరికైనా రైతుల ముందుకొచ్చి వాళ్ళ ఊళ్ళల్లో చేసుకుంటున్నారండి ఇప్పుడు అంటే మీరు మనిషి జీవించడం ఎంత విలువైందో ఎంత హుందాతనం ఆత్మాభిమానం ఉంటుందో చనిపోయిన తర్వాత కూడా అలాగే అతన్ని సాగనంపాలి చావు దాని విషయం ఒక ఆయన అన్నాడు సావు అవసరమా అనివార్యం అంటే అప్పుడు దానికి ఏంటి సాగు అనివార్యమైన అవసరం అని దాన్ని ఒక పెట్టి మేము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం పాపులరైజ్ చేసాం పుస్తకాలు పబ్లిష్ చేయటం ఉండాలని దాని ప్లాన్లు ఇవ్వటం పల్లెటూరులో ఇవ్వడం చేసుకోవాలన్నా కూడా దానికి ప్లాన్ ఏం కావాలి ఏంటి అనేది తెలవదానికి ఏదో శుభ్రం చేసుకోవటం రెండు మొక్కలు అర్థం కాకుండా దాని ప్రారీగోడలు నిర్మించడం కెలిని ఏర్పాటు చేయటం స్నానఘట్టాలు ఏర్పాటు చేయటం బ్రాహ్మలు అన్ని ఏ టు జెడ్ అన్ని సౌకర్యాలు ఎలా ఉండాలో చూసి పుస్తకాలు పబ్లిష్ చేసి ప్రజలందరికీ పంచి ఎడ్యుకేట్ చేస్తున్నామండి ఇప్పుడు ఈ రంగంలో మీకు చాలా అనుభవం ఉంది చనిపోవడం తోటే అక్కడ దహనం చేసినంత మాత్రాన్ని సరిపోదు తర్వాత చేయాల్సినటువంటి హిందూ ధర్మం ప్రకారం చాలా ఉన్నాయి వాటి అన్ని అవసరాలను కూడా మీరు అక్కడ తీరుస్తున్నారు కార్యక్రమాలు అక్కడ కనుక లేని సౌకర్యం లేని సౌకర్యం కనుక ఎవరైనా ఎత్తి చూపిస్తే దాని ప్రతి దానికి వంద రూపాయలు ఇస్తాను నేను ఛాలెంజ్ చేశాను ఎవరు దానికి సరైన సూచనలు చేయలేకపోయారు ఇప్పుడు మరి నగరాల్లో ఉండేటప్పుడు అద్దెళ్ళల్లో ఇటువంటి కొన్ని సెంటిమెంట్స్ ఇవన్నీ ఉండి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా వాళ్ళకి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ పది రూమ్స్ కట్టామండి ఈ దిన కర్మలు చేసుకోవడానికి మన కళ్యాణ మండపాలలో చాలా ఖర్చు అవుతుంది అందుకని మేమే ఒక మండపం కట్టేసి అక్కడ ఒక వెయ్యి మందికి సరిపోయిన భోజన సౌకర్యాలకు కావాల్సిన వంట సామాగ్రి అంతా ఇచ్చి అతి తక్కువ రెండు వేలు మూడు వేల రూపాయల లోపల అన్ని అద్దెలు తీసి చౌకగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి కాలం ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరింటికి ఒక నెల రోజులు ఇక్కడే ఉండాలి పైన అనేటటువంటి వాళ్ళకి కూడా ఇబ్బందికి మీరు చేస్తున్నారు కలిగే దానిపైన మీద ఒక పది గదులు అటాచ్ బాత్రూమ్స్ కట్టి వాళ్ళకి అతి చౌకగా రోజుకు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చి అక్కడ ఉండేటట్లు ఏర్పాటు చేశాం వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కావాలన్నా అక్కడ మా వాచ్మెన్ ఉంటాడు ఆయన అన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో నగరాల్లో ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏంటంటే మృతదేహాన్ని ఇక్కడికి తరలించడమే పెద్ద సమస్య ఆ దాని గురించి ఆ రంగంలో మీరు మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వ్యాను ఇంకా ఇద్దరు ముగ్గురు పెద్ద దాతలు కాకినాడ పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ఒక వ్యాను లారీలు దాన ధర్మం చేశారండి ఆ లారీల్లో వెళ్ళి మా దగ్గర నాలుగు ఐదు ఏసీ బాక్సులు ఉన్నాయి ఈ బాక్స్ అపార్ట్మెంట్ లో పెడతాం మళ్ళీ తర్వాత తీసుకురావటం జరుగుతుంది బాడీలు కూడా ఆ వెహికల్ లోనే మళ్ళీ అక్కడికి అవసరమైనప్పుడు వాళ్ళని దించి రావటం కూడా జరుగుతుంది అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా కేవలం ఒకసారి మాకు సమాచారం తెలిస్తే చాలు తెలియజేస్తే మిగతా ఫోన్ కాల్ విల్ డూ ఎవ్రీథింగ్ అతి తక్కువ రేట్ లో రాష్ట్రంలో ఎక్కడా లేని అంత తక్కువ రెండు వేల రూపాయలకి మేము దహనం నా నామమాత్రం చార్జీలకే అన్ని కార్యక్రమాలు ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ గార్డెన్ కి మొన్న చేటు ఫ్లవర్ షో వాళ్ళు విజయవాడలో పెట్టిన ఫ్లవర్ షో వాళ్ళు మేము పెట్టిన గార్డెన్ ని మెచ్చుకుని మాకు అవార్డు కూడా ఇచ్చారండి అది మాకు పెద్ద సపోర్ట్ తర్వాత ఈ అస్థికలు దాచిపెట్టడం దానికి కూడా లాకర్స్ ఉన్నాయండి ఎవరి నెంబర్ ఇచ్చి వాళ్ళకి ఆ మంత దాసి ఒక నెల రోజుల లోపల దాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేసేటట్లు ఏర్పాట్లు ఉంది ఈ కట్టెలు వగైరాలు వాటి కోసం మళ్ళీ కట్టెల కోసం కూడా మేమే లారీ లారీ అక్కడ స్టాక్ పెట్టి దానికి ఒక మేనేజర్ ఉన్నాడు ఆయన చూసుకుని కట్టెలతో సహా ఏ జెడ్ అన్ని మేమే చేస్తాం ఎవరు ఏమి దేనికోసం ఎత్తుక్కోవాల్సిన పని లేదు తర్వాత ఇప్పుడు మీరు చేసినటువంటి కార్యక్రమం ఎన్నాళ్ళు పట్టింది బయట తెలియటం కోసం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అదే మార్గంలో ఇంకా చేయాలనేటువంటి స్ఫూర్తి కలగటానికి ఎంత టైం ఒకటి రెండు సార్లు నేను ఇదే రేడియో స్టేషన్ చేసిన తర్వాత అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు నుంచి కూడా ఆ రేడియో విని నాకు ఫోన్లు చేసి అక్కడ ఆళ్ళ ఫోళ్లలో కూడా జరుగుతున్నాయండి రేడియోలు మీడియంలు కూడా అన్ని పేపర్లలో ఒక అద్భుతం అని దాన్ని వర్ణించడం కూడా కొంత మాకు సపోర్ట్ ఇచ్చిందండి చాలా సంతోషం రాధాకృష్ణమూర్తి గారు ప్రజాసేవా కార్యక్రమాలు కొనసాగించాలని మీరు నమ్ముతున్నటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలి అండి ఈ విన్నవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళలో ఇంతకు ముందులాగా భయపడకుండా ఆ శ్మశాన వాటికల్ని చక్కటి బృందావనాలుగా మార్చుకుని కొన్ని ఇప్పుడు వంద ఊళ్ళు గుంటూరు జిల్లాలో చేయటం జరిగిందండి అన్ని ఊళ్ళు ఒక్కోసాటైతే ఊరికన్నా శ్మశానమే అందంగా ఉంది భావన ప్రజల్లోకి వచ్చింది ప్రతి ఊళ్ళో రైతులు పక్క ఊళ్ళో దాన్ని చూసుకుని కూడా వాళ్ళ ఊళ్ళల్లో చేసుకుంటున్నారు ఇది మాకు ఈ ఉద్యమాన్ని నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు థ్యాంక్ యూ